కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు, కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలామంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్నా జరగని వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాస్లు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి. అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకదు. వాడు యూట్యూబ్ అంటాడు, వాడు ఆ ట్యూబ్ అంటాడు, వాడు యూట్యూబ్ అంటాడు, వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు. వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇది మాకే కాదు మీకు కూడా. నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులు నాకు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చునేటోళ్ళు. మేము పత్రికా సమావేశం పెడితే కూడా వీళ్ళ డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీ దాంట్లో సీనియర్ జర్నలిస్టులు వస్తే, వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద. సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే. ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు. మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏముండదని నేను భావిస్తున్నా. అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందల పెట్టారు. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. కానీ ఇట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్కు ఉన్న ఎథికల్ లైన్ ఏంది, ఏ హద్దు దాటకుండా జర్నలిస్ట్ ఉండాలి, ఆ జర్నలిస్టు హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు క్షణికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. అసెంబ్లీలో మీద ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించినమనో లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అనుకుంటున్నాం కదా. మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలి, ఎలాంటి భాష వాడాలి, ఏ పదప్రయోగం హోదాని బట్టి. రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి. దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే,
ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికితీసే జర్నలిస్టులు ఒక వర్గమైతే, కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా. ఈ రెండింటిని మీరు విడదీయండి. ఈ రెండింటిని కలగాపులగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది. ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి.